సినిమా డైలాగులు సినిమా హీరోలు ఇద్దరు జగన్మోహన్ రెడ్డి గారు పెట్టిన అభ్యర్థుల మీద ఓడిపోయి సిగ్గు లేకుండా ఏం మాట్లాడుతున్నాయా పవన్ కళ్యాణ్ గారు? 24 సీట్ల కోసం మీ విన్యాసాలు చూస్తుంటే మాకు జాలేస్తుంది, మాకు జాలేస్తుంది, మా కార్యకర్తలకి నాయకులకి నిన్ను చూస్తుంటే జాలేస్తుంది. 24 సీట్ల కోసం నీ జన సైనికులు, నీ పార్టీ వ్యక్తులు, నిన్ను భుజాల మీద పెట్టుకున్న ఉమ్మశాంతి వ్యక్తులు అందరికి, మీ వాళ్ళందరూ ఆత్మగౌరవం తీసుకెళ్లి చంద్రబాబు నాయుడు దగ్గర, లోకేష్ నాయుడు దగ్గర తాకట్టు పెట్టిన వ్యక్తి ఎవరున్నారంటే వాళ్ళు పవన్ కళ్యాణ్ అవును కదా. ఇవాళ మన జగన్మోహన్ రెడ్డి గారు చదువుకునే పిల్లల కోసం ఏం చేస్తారు మీరే చెప్పండి, ఏం చేస్తారు? అమ్మఒడి ఇస్తారు, స్కూల్స్ పడేసారా, ఇంగ్లీష్ మీడియం పెట్టారా? ఇంగ్లీష్ మీడియం పెడతాం వల్ల మీ అందరూ ఇంగ్లీష్ లో చదువుకుని రేపు ప్రపంచంతో పోటీ పడతారు, ప్రపంచంతో పోటీ పడతారు మీరు అవునా కదా. అమ్మఒడి ఇస్తున్నాడు, విదేశీ విద్య ఇస్తున్నాడు, అలాగే విద్యా దీవెన ఇస్తున్నాడు. మొన్న నేను తెలుగు నియోజకవర్గంలో ఎట్లాగా మాట్లాడతానంటే ఒక ఆయన చెయ్యంటే నేను మాట్లాడతానండి, ఏంటని నేను మైక్ ఇస్తే జగన్మోహన్ రెడ్డి గారు మా అబ్బాయికి ఒకరికి అమ్మఒడి ఇచ్చాడు, పెద్ద అబ్బాయికి 15 లక్షలు విదేశీ విద్య కింద 15 లక్షలు ఇచ్చాడు. ఇప్పుడు 2 సంవత్సరాలు పూర్తయింది మా పెద్ద అబ్బాయి అమెరికా వెళ్ళి 2 రోజుల క్రితమే 86,000 డాలర్లు సంవత్సరానికి ఉద్యోగం వచ్చింది. 86,000 డాలర్లు అంటే నాకు తెలిసి దగ్గర దగ్గర 90 లక్షలు కాదు, ఒక 70 లక్షల చిల్లర అంటే నెలకి 6 లక్షల రూపాయలు ఉద్యోగం. జగన్మోహన్ రెడ్డి గారు 15 లక్షలు ఇస్తే వెళ్ళి విదేశాల్లో చదువుకుని తీసుకొచ్చి అదే మంచిగా చదువుకుని 6 లక్షల రూపాయలు సంపాదించుకుని తల్లిదండ్రులకు చాలా ఆనందంగా ఉండేటట్టు కూడా ఆ పిల్లలు చేస్తున్నాడు. అది కేవలం జగన్మోహన్ రెడ్డి గారి యొక్క గొప్పతనం అవునా కదా. నేను మీతో మాట్లాడినట్లే ఆయనతో మాట్లాడుతుంటే ఆయనే వచ్చి చెప్పాడు. అట్లాగే నేను మైలోడు ఆసనాలు అనుకుంటా, వాళ్ళు మాట్లాడుతుంటే ఒక ఆవిడ వచ్చింది, మా కుటుంబానికి ఇప్పుడు వరకు 5 లక్షల రూపాయలు సంక్షేమ పథకాలు ఇచ్చారు, నా బ్యాంక్ అకౌంట్ 5 లక్షల రూపాయలు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చారని చెప్పింది. 5 లక్షలు ఒక కుటుంబానికి ఏదో పథకమైనా కానీ, అంటే పేదవారి జీవన విధానాన్ని మార్చేటువంటి ఒక సంస్కరణవేత్త జగన్మోహన్ రెడ్డి గారు. జగన్మోహన్ రెడ్డి గారు ఒక రాజకీయ నాయకుడు కాదు, ఒక సంస్కరణ చేయడానికి వచ్చినటువంటి గొప్ప వ్యక్తి. అట్లాగే పిల్లల చదువులు, మీ ఆరోగ్యం నేను చూసా. ఆ మధ్య రకరకాలుగా సంక్షేమ ఒకటే చేస్తున్న జగన్మోహన్ రెడ్డి గారు అభివృద్ధి లేదని చెప్పారు. అభివృద్ధి లేదని కొంతమంది, ముఖ్యంగా 2,000 ఎకరాల కోటలో కూర్చున్న రామోజీరావు గారు, 8,000 ఎకరాల కోటలో కూర్చున్నాడు హైదరాబాద్ లో, 2,000 ఎకరాలు ఆయన రామోజీ ఫిల్మ్ సిటీ, అక్కడ ఒక ఇల్లు ఉంటుంది ఒక కొండ మీద, దాంట్లో కూర్చుంటాడు ఆయన. అక్కడ కూర్చుని ఇక్కడ ఆంధ్రప్రదేశ్ లో అభివృద్ధి లేదని ఈయన పేపర్లు వేస్తాడు. ఇంకొక ఆనందజ్యోతి ఆయన ఆయన జూబ్లీ హిల్స్ లో కూర్చుంటాడు ఆయన ప్యాలెస్ లో, ఇక్కడ ఆంధ్రప్రదేశ్ లో అభివృద్ధి లేదంటాడు. చంద్రబాబు సంగతి తెలుసు మీకు, వారంలో 3 రోజులు ఇక్కడ ఉంటాడు, 4 రోజులు హైదరాబాద్ ఉంటాడు, ఆయన ఇక్కడ సొంత ఇల్లు కూడా లేదు. వీళ్ళంతా కలిసి ఇక్కడ అభివృద్ధి లేదు, జగన్మోహన్ రెడ్డి గారు అభివృద్ధి చేయట్లేదు అంటాడు. సరే అభివృద్ధి అన్నది పక్కన పెడితే, మీరందరూ బాగా ఉంటాం, మీ పిల్లలు బాగా చదువుకోవటం, మీరు సంతోషంగా ఉంటాం, మీరు సుఖంగా ఉంటాం, మీరు ఆరోగ్యంగా ఉంటాం, మీరు ఒక ఆనందకరమైనటువంటి జీవితాన్ని గడపటం, ఒక జీవన విధానం గడపటం మానవ అభివృద్ధి, ఆల్రౌండ్ డెవలప్మెంట్ అంటారు దాన్ని, అంటే సంపూర్ణమైనటువంటి వ్యక్తిత్వ వికాసం కల్పించడమే అసలు సిసలైన అభివృద్ధి అని చెప్పి నేను చెప్తా ఉన్నా. ప్రపంచంలో ఏ మేధావు నేను చెప్తాను, 5 స్టార్ హోటల్ కడతాం కాదు అభివృద్ధి అంటే, 7 స్టార్ రోడ్ లైటింగ్ కాదు, 10 స్టార్ ఎయిర్పోర్ట్లు కడతాం కాదు. పేదవాడు ఆకలితో ఉండకూడదు, పేదవాడు అనారోగ్యంతో బాధపడకూడదు, పేదవాడు బాధపడతా ఉండకూడదు, సంతోషంతో ఉండాలి. అన్ని రకాలుగా పేదవాళ్ళు బాగుండాలి, పేదవాళ్ళ పిల్లలు ప్రపంచంతో పోటీ పడి మరి మంచి జీవన విధానంతో తల్లిదండ్రులు చూసుకోవాలనేది జగన్మోహన్ రెడ్డి గారు లక్ష్యం. అదే ఈరోజు పెద్ద అభివృద్ధి. అదే కాకుండా ఇవాళ నేను 50 రోజులు అయింది అనుకుంటా నేను వైఎస్ఆర్సీపీలో చేరి, నేను ఊడల్లోకి వెళ్తా అంటే
నేనే ఇప్పుడు దాదాపు ఒక 100 సెక్రటరేట్లు కానీ ఆర్బీకేలు కానీ విలేజ్ హెల్త్ కానీ అర్బన్ హెల్త్ కానీ నేను ఓపెన్ చేశా. 30,000 కోట్ల రూపాయలు ఈ దాదాపు 15 సెక్రటరేట్లు ఆర్బీకేలు విలేజ్ హెల్త్ క్లినిక్లు హెల్త్ క్లినిక్ కట్టడానికి జగన్మోహన్ రెడ్డి గారు కట్టారు ఖర్చు పెట్టారు.